आंध्र प्रदेश प्रभुत्व पाठशाल प्रभुत्व इवाल्ट नुंची प्रतिष्ठात्मक रागी जावनु तीसुकुरावडं जरिगिंदि। पिल्ललकु इच्चेटुवंटि भोजन पथकाल्लो वीटिनि इवाल्ट नुंचि चेरुस्तू वस्तुन्नारु। इदे क्रमंलो इवाल्ल उदयं नुंचि पिल्ललु रागी जावनु ఉత్సాహంగా తాగుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల్లో కనిపిస్తుంది। మనం చూస్తున్నాం స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఏవైతే వంటశాలలు ఉందో ఇక్కడ రాగి జావను తయారు చేస్తూ ఉన్నారు। మనం చూస్తున్నాం పిల్లల్లో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది। దాంట్లో భాగంగానే ఇవాల్టి నుంచి రాగి జావను ఈ షెడ్యూల్ లో చేర్చడం జరిగింది। ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఈ స్కూళ్ళల్లో పని చేసేటువంటి వంటవారు ప్రస్తుతం రాగి జావను తయారు చేస్తున్నారు। రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 44,000 కు పైగా ఉన్నటువంటి స్కూల్లో ఇవాల్టి నుంచి రాగి జావను సరఫరా చేస్తున్నారు। అయితే పిల్లలకు ఏమోదోదలు ఇస్తున్నారు, అసలు ఇప్పటివరకు అమలైనటువంటి టైం టేబుల్ ఎలా ఉంది, దీనివల్ల పిల్లలకు కలిగేటువంటి ప్రయోజనం ఎట్లా ఉంది అనేది మనతో పాటు స్కూల్ టీచర్ ప్రయత్నం చేద్దాం। ఎట్లా ఉందండి ఈ రాగి జావని స్కూళ్ళలో ప్రవేశపెట్టడం పట్ల పిల్లల్లో ఎలాంటి ఉత్సాహం కనిపిస్తుంది? సంజీవే నగర్ MCPS 31 సంజీవే నగర్ అండి। ఇక్కడ మొత్తం స్ట్రెంత్ వచ్చేసి 420 మెంబర్స్. ఈ రోజు ప్రస్తుతం అయితే 300 మెంబర్స్ హాజరు అయ్యారు పిల్లలు। అయితే 300 మెంబర్స్ పిల్లలు మొత్తం రాగి జావ తాగారు ఈ రోజు। అయితే చాలా బాగుందండి ఈ పథకం అనేది, చాలా బాగుంది అంటే పిల్లలకి ఆరోగ్యంగా ఆరోగ్యవంతమైన ఫుడ్ పెట్టడానికి బాగా హెల్ప్ చేస్తున్నారు। అలాగే రాగి జావ అనేది కూడా చాలా మంచిది। నిన్నటి నుంచి నిన్నటి వరకు ఎలాంటి షెడ్యూల్ అమలైంది, ఇవాల్ నుంచి ఎలా ఉండబోతు అంటే ఇప్పుడేమో రోజు మార్చి రోజు రాగి జావ అని చెప్పారు, మొన్న దాకా చిక్కీ అను కోడిగుడ్డు చూడండి ఇంకా పులిహోర ఇవన్నీ పెట్టారు। ప్రస్తుతానికైతే మార్నింగ్ ఇట్లా 8:45కి రేపు 20 నుంచి అమలు చేయమని చెప్పారు। 20 నుంచి డే బై డే ఈ రాగి జావ తాగమని చెప్పి చెప్పారు। అంతకుముందు మామూలుగా అయితే చిక్కీ కూడా రోజు మార్చి రోజు ఉండేది, ఎగ్గు శనివారం తప్ప అన్ని రోజులు ఎగ్గు ఉండేది। ఇప్పుడు పిల్లలు రాగి జావ తాగారు కదా, చాలా మంది మా ముందు కూడా తాగారు, వాళ్ళు ఎలాంటి అభిప్రాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు? వాళ్ళు సూపర్, మిస్ మళ్ళీ తాగుతాం అని చెప్పిస్తున్నారు, అందుకని మేము మళ్ళీ కొంచెం చేయిస్తున్నాము అంటే ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు వాళ్ళ కోసం చేయిస్తున్నాము, అందరూ బాగుంది మిస్ చాలా బాగుంది అని చెప్పి అందరూ బాగా తాగారు। గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎలా ఉండేది మధ్యాహ్న భోజనం కానీ ఈ పథకాలు కానీ, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే గతంలో అంటే ఎప్పుడు ఒక మెనూనే ఉండేది, పప్పు అన్నం పప్పు సాంబారు పచ్చడి ఇలానే ఉండేది, కాకపోతే ఇప్పుడు ఏంటంటే పులిహోర వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ లేకపోతే కూరగాయల అన్నం లేకపోతే ఆకుకూరల అన్నం పప్పు ఇవన్నీ కొత్త మెనూ చేర్చారు, బాగుంది చిక్కీ అదిగాక ఎగ్గు ఒకరోజు తప్ప రోజు చేస్తున్నారు, అది కూడా హెల్దీనే పిల్లలకి, అది మళ్ళీ ఇప్పుడు రాగి జావ కూడా యాడ్ చేశారు చాలా బాగుంది। ఇక్కడ రాగి జావ తయారు చేస్తున్నారు కదా, మనం చూద్దాం ఎట్లా తయారు చేస్తున్నారు, పిల్లలకి ఎట్లా ఇస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం। మనం చూస్తున్నాం కదా ఇక్కడ స్కూళ్ళల్లో ఉండేటువంటి వంట వారు ఉన్నారు, అమ్మ ఎట్లా తయారు చేస్తారు రాగి జావని, పిల్లలకి ఏమవుతుంది? ముందు వాటర్ కాగబెట్టాలి సార్, పిండి బాగా నీళ్ళల్లో కలిపేసి ఉండలు కట్టుకోకుండా బెల్లం కూడా అలాగే నీళ్ళల్లో కరగబెట్టేసి వాటర్లో పోసేసేయాలి, కొంచెం ఉప్పు యాలక్కాయ వేస్తాము అంతే సార్। అంటే ఏ మోతాదులో పిల్లలకి ఇస్తారు, అంటే అందరికీ సరిపోవాలంటే ఎలా ఇస్తారు? అంటే పిల్లవాడికి వచ్చేసి 10 గ్రాములు। ఈ రాగి జావం తాగడం వల్ల ఎట్లా ఉంటుందండి సాధారణంగా పెద్దవారు? మేము ఎప్పుడైతే తాగలేదు సార్, ఇప్పుడే పిల్లలు బాగానే ఉంటుంది అంటున్నారు, ఎండాకాలం కదా చల్లదనం ఉంటుందని చెప్పేసి ఇస్తున్నాము। ఓవరాల్గా చూస్తున్నాం కదా ఈ రాగి జావను స్కూళ్ళల్లో ప్రవేశపెట్టడం పట్ల పిల్లల్లో ఉండేటువంటి రక్తహీనత ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని అమలు చేస్తూ వస్తుంది। ఓవరాల్గా అయితే పిల్లల్లో కూడా చాలా ఉత్సాహం కనిపిస్తుంది, ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ను పిల్లలకి ఇవ్వడం పట్ల వాళ్ళు హెల్దీగా ఉండడం, దాని తర్వాత వారు చదువుకునేటువంటి క్రమంలో ఆరోగ్యమైనటువంటి వాతావరణంలో చదువుకోవడం పట్ల వారు భవిష్యత్తులో మరింత మెరుగైనటువంటి ఫలితాలు సాధించే దిశగా అయితే ప్రభుత్వం ఈ ఇలాంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది। కెమెరామెన్ మల్లితో గణేష్, ఐ న్యూస్ గుంటూరు నుంచి।